సో యా ఫస్ట్ అందరూ ఉన్నారు కదా అందుకని ఓకే ఫస్ట్ క్యూఎన్ డే స్టార్ట్ చేసేద్దాం సో మీడియాకి మైక్ యా సో క్యూఎన్డే సెషన్ కోసం ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మైక్ ఇవ్వండి ప్రెస్ వాళ్ళకి ఎవరు అడుగుతున్నారు ప్రశ్న మీ దగ్గర ఉంది అడగండి మరి ఎవరిని అడుగుతున్నారు రండి వినపడుతుంది హాయ్ సార్ దిస్ ఇస్ రవి సో తెకమక తాండ టైటిల్ పెట్టారు మొత్తం తెకమక తెకమక్కగా ఉంటుంది అనేది ట్రై ట్రైలర్లో తెలుస్తుంది సో మర్చిపోతారు మతిమరుపు అనే కాన్సెప్ట్ అనే చెప్తున్నారు ఆ మర్చిపోయే కాన్సెప్ట్ మళ్ళీ వాళ్ళకి గుర్తుండేది ఎలాగా జస్ట్ చిన్న ఫన్ ఉంటుంది మనం సినిమా చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు నేను చెప్పేస్తే మజా ఉంటుంది కదా మనం ఇప్పుడు ఒక అద్భుతమైన భోజనం ఉంది అంటే దాని గురించి అదే అది ఇది అని చెప్పేసి అన్ని అది చూపిస్తే అడిగిన తర్వాత కడుపు నిండిపోతాయి తినలేము మనం తినాలి మనం తింటేనే దాని మజా ఉంటుంది సో మనం స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద చూసిన తర్వాత డెఫినెట్గా యూ విల్ హవ్ ఫన్ తర్వాత సక్సెస్ మీట్లో దానికి రీజన్స్ అవి ఎందుకు ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం తప్పకుండా మా రైటర్ కూడా నిరూప్ కూడా లేడు సతను కూడా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం దాని గురించి డిస్కస్ చేద్దాము థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ విక్రమ్ కుమార్ గారి దగ్గర వర్క్ చేశారు గౌతమ్ మీనాన్ గారి దగ్గర వర్క్ చేశారు సో డైలాగ్ రైటర్గా చేశారు అండ్ రీసెంట్ బిగ్ సక్సెస్ సో ఇప్పుడు ఈ సినిమా గురించి వాళ్ళతో ఏమైనా డిస్కస్ చేశారు వాళ్ళకి ఏమైనా చూపించారా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆఫ్టర్ యూఆర్ టేకింగ్ ద మూవీ అని యా విక్రమ్ సార్ చూస్తా అని చెప్పారు చెన్నైకి రమ్మన్నారు కానీ ఆయన దూత పోస్ట్ ప్రొడక్షన్ బిజీలో ఉండి దాని టైం దొరకలేదు నేను కూడా ఈ కంప్లీట్ చేయాలి మాకు డేట్ దగ్గర పడింది నేను కూడా వెళ్ళలేదు మొన్న వచ్చినప్పుడు దూత ప్రమోషన్కి వచ్చినప్పుడు తను ట్రైలరు సాంగ్స్ చూసి చాలా అప్రిషియేట్ చేశారు ఈ లైక్ డిట్ కాన్సెప్ట్ బాగా నచ్చింది అంటే నేను బ్రీఫ్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను తనకి సినిమా చూడలేదు బట్ సినిమా రిలీజ్ రోజు తప్పకుండా తను వస్తా అని చెప్పారు నాటిచ్చారు చూస్తా అని చెప్పేసి హలో రామన్ హరి మీరు ఫస్ట్ ఇది వెల్కమ్ టు టాలీవుడ్ థ్యాంక్ యూ సో ఈ సినిమా హీరోగా లాంచ్ అవుతున్నారు అన్నప్పుడు మీరు ఎలాంటి హోంవర్క్ చేసి ఉన్నారు లైక్ యాక్టింగ్ నేర్చుకోవడం కానీ డాన్సెస్ ఇట్లాంటి వాటిలో ఎలాంటి హోంవర్క్ చేశారు మీరు అంటే ఫస్ట్ నుంచే ట్రై చేస్తూ ఉండే ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఒక యాక్టర్ అవ్వాలనే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అవ్వండి మేము స్వయంకృషితో నేర్చుకున్నాం డ్యాన్స్ కానీ ఏదైనా మేము బయట కోర్స్ ఏం తీసుకోలేదు సో మాకు ఆపర్చునిటీ వచ్చింది సార్ స్టోరీ చెప్పారు సో ఆ స్టోరీ ద్వారా మేము చేయగల క్యారెక్టర్ ఉంది ఒక విలేజ్ బాయ్ క్యారెక్టర్ ఉంది బ్రదర్స్ బాండింగ్ ఉంది సో అది మేము చేయగలమని నమ్మి ఇంక ఈ సినిమాలోకి వెళ్ళి ఈ సినిమా చేయటం జరిగింది చిన్నప్పటి నుంచి మాకు అనుకోని అన్నీ నేర్చుకుంటూ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఇంత దాకా వచ్చు మీ సొంత బ్యానర్ చేశారు కదా అవును సార్ ఎలా అనిపించింది అంటే మీ డాడీ కాకుండా ఎలా అనిపించింది ఆ విషయంలో అదే సార్ చెప్పాం కదా మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు మమ్మల్ని నమ్మి కొత్త వాళ్ళు సో వేరే వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు సో ఖచ్చితంగా ఇది మేము మంచి ఆపర్చునిటీలా ఫీల్ అవుతున్నాం సార్ అన్ని విషయాల అంటే డ్యాన్స్ విషయంలో కావచ్చు పర్ఫార్మెన్స్ విషయంలో కావచ్చు మీతో డిస్కస్ చేశారా డైరెక్టర్ ఫస్ట్ అంటే డిస్కషన్ చేశారు సార్ మాతో మాకు ఇట్లా ఉండిపోతుంది మనం ఇట్లా చేస్తున్నాం మంది హై లెవెల్ అంత ఉండదు హీరోయిక్గా అంటే నిజంగానే హీరోయిక్గా కొడితే పది మంది అట్లా ఏమి ఉండదు చాలా కామన్గా ఉంటుంది ఒక విలేజ్లో ఒక అబ్బాయి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేసరికి మేము చాలా హోంవర్క్ చేసాం ఇన్ ద సెన్స్ మూవీ స్క్రిప్ట్ ముందే మేము తీసుకొని మా క్యారెక్టరైజేషన్స్ ఎట్లా ఉన్నాయని దాన్ని మేము ఇన్బుల్డ్ చేసుకుంటూ తనకి చెప్పడం తను నాకు చెప్పడం ఇట్లా ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఈ డ్యాన్స్ అయినా కానీ యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ మాకు డైరెక్టర్ గారు అక్కడ చెప్పేసేవాళ్ళు మేము అక్కడే చేసేసేవాళ్ళం దాని గురించి ప్రత్యేకంగా మాకు చెప్పింది ఏం లేదు అంటే ప్రొడ్యూసర్స్ అబ్బాయిలు కదా మీ ఇద్దరు అంటే ఆ ప్రెజర్ ఏమన్నా ఉన్నదా డైరెక్టర్ ఆ ఫోనీ అందుకని లేదు సార్ లేదు సార్ లేదు సార్ మేము అప్పుడే సార్కి మేము సెట్స్కి వెళ్ళక ముందే సార్ మేము ఏదో ప్రొడ్యూసర్స్ తరఫున వచ్చాం ప్రొడ్యూసర్ అని కాకుండా సార్ మాలో ఎంత టాలెంట్ ఉందో అంత మీరు తీయండి మేము మాకు తగినంత మేము తీస్తాం సార్ ఖచ్చితంగా ఏదో ప్రొడ్యూసర్స్ కానీ మీరు ఏదో ఇబ్బంది పడుతూ చేపించవచ్చు సార్ మీరు ఎలా ఒక యాక్టర్ని అయితే మీరు ఎలా చేయగలరో అలాగే చేయండి సార్ మేము అలాగే చేస్తామని చెప్పి ఖచ్చితంగా సార్కి మేము ఫుల్ సపోర్ట్ ఇచ్చాం సార్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి అని అనియారు ఒక క్వశ్చన్ ఎలా అనిపించి చైల్డ్ ఆక్టిస్ తర్వాత హీరోని వచ్చారు కదా సో ఎలా అనిపించు వాళ్ళతో చేయటం మంచిగా ఉండే అండి అంటే నాకు స్పెషల్లీ ఒక చైల్డ్ యాక్టర్ జోన్ నుంచి ఆ ఫేస్ నుంచి ఇప్పుడు నార్మల్గా ఒక క్యారెక్టర్ ఐ మీన్ ఒక యాక్ట్రెస్గా చేయడం అనేది ఆ జర్నీ నాకు పర్సనలీ చాలా మంచిగా అనిపించింది అండ్ వీళ్ళిద్దరు వీళ్ళ ఫస్ట్ ఫిలిం అయినా ఐ థింక్ యాక్సెప్టెన్స్ అనే గుణం వీళ్ళలో చాలా ఉంది అండ్ ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రొడ్యూసర్ మా డాడీ అయినా నేను ఎలా అయినా చేయొచ్చు అనే యాటిట్యూడ్ ఏం లేకుండా చాలా డీసెంట్గా ఆన్ సెట్స్ కూడా డైరెక్టర్ గారు చెప్పినట్టు లేదా నా నుంచి మళ్ళీ నన్ను అడిగే వాళ్ళు ఇంకెలా ఇంకెలా చేయొచ్చు అని చెప్పి నన్ను చాలా సీనియర్గా చేసేవాళ్ళు కానీ ఐ థింక్ వాళ్ళకి వచ్చిన క్యారెక్టర్ వాళ్ళైతే జస్టిస్ చేశారని అనుకుంటున్నాను మేబీ ఇంకా వచ్చే ఫ్యూచర్ ఫిలిమ్స్ లో వాళ్ళు ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు యానీ గారు హై సో మీరు రాజన్న అప్పుడు వేరు టైం పీరియడ్ అంటే మీ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నా అప్పుడు టైం పీరియడ్ వేరు ఇప్పుడు మీరు హీరోయిన్ హీరోయిన్ ఇన్ ద సెన్స్ యాక్ట్రెస్ యాక్ట్రెస్ వేరు అండ్ కీరోల్ క్యారెక్టర్స్ వేరు ఆర్ యూ ఎంజాయింగ్ ద బోత్ అండ్ ఆ రెండిట్లో మీకు తెలిసి మీకు అనిపించిన డిఫరెన్స్ ఏంటి ఐ థింక్ టు బి ఆనెస్ట్ నేను కీ రోల్స్ని ఎక్కువ యూనో ఇష్టపడుతూ ఉంటాను అండ్ స్టోరీని కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను డిఫరెన్స్ ఏంటి అంటే నేను ఇప్పుడు దాకా చేసిన దాంట్లో ఎక్కడ కూడా నాకు అరే దిస్ దిస్ షుడ్ హ్యావ్ బీన్ బెటర్ నా లేకపోతే అలా ఏం అనిపించలేదు కానీ ఇంకా ఫ్యూచర్లో నేను ఓన్లీ యాక్ట్రెస్గా అంటే హీరోయిన్గా కాకుండా డెఫినెట్లీ క్యారెక్టర్స్ అయితే చేసుకుంటూ వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను పెద్ద డిఫరెన్స్ ఇప్పుడు దాకా అయితే అబ్జర్వ్ చేయలేదండి ఓకే రేఖా గారు సో ఈ స్టోరీ లైన్ విన్నప్పుడు కానీ ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ ఫ్యూ మంత్స్ బ్యాక్ సో స్టోరీ విన్నప్పుడు కానీ లేకపోతే అసలు ఆ కాన్సెప్ట్ కూడా మ్యాక్సిమమ్ అంటే ఎక్కువ డైరెక్టర్స్ సో ఇలాంటి యొక్క యూనిక్ కాన్సెప్ట్స్ మీద ఎప్పుడు తీరు సో అప్కమింగ్ హీరోయిన్స్గా అప్కమింగ్ యాక్ట్రెసెస్గా ఇలాంటి అటెంప్ట్ చేయడంలో మీరు మీ యొక్క గట్స్ ఏంటి అండ్ ఎన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఒక అటెంప్ట్ ట్రై యా థ్యాంక్ యూ అండి క్వశ్చన్ అడిగినందుకు సో ఇంతకు ముందు చేసిన ఫిలిం స్టోరీకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉండింది సో ఇంతకుముందు నేను ఒక ఆల్రెడీ ఒక త్రీ ఫిలిమ్స్ చేశాను సో ఈ ఫిలిం ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్గా చెప్పగానే నాకు బాగా కనెక్ట్ అయింది సాంగ్స్ అండ్ స్టోరీ చెప్పగానే అనిపించింది ఇలా దీపికా రోల్ అనుకుంటున్నాను అమ్మ నీకు సో ఒక పట్నం అమ్మాయి క్యారెక్టరు సో నీకు సూటబుల్గా ఉంటుంది అంటే సార్ చెప్పగానే లైన్ చెప్పగానే నచ్చింది సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతున్నారంటే ఫన్కి యాక్షన్స్కి కనెక్ట్ అవుతున్నారు సో మా సినిమాలు ఖచ్చితంగా అందరి కడుపు నిండా నవ్వుకుని వెళ్తారు అంటారు కదా సో అలా అయితే డెఫినెట్గా వెళ్తారు సో ఈ సినిమా రైట్ ఆనమ్మకంతో ఏంటో చూపించుకోవాలి అని అన్నారు ఇందాక ఒక మాటలో సో అంటే చాలా స్టోరీస్ వినే ఉంటారు కదా సో ఈ స్టోరీ ద్వారా మేము చూపించుకోవచ్చు మా యాక్టింగ్ అవ్వచ్చు అని మీకు ఎలా అనిపించింది ఏంటో కీపాయింట్ నచ్చింది మీకు నచ్చింది మూవీలో విలేజ్ అబ్బాయి ఇప్పుడు సిటీ అబ్బాయి అనగానే కానీ యూనో మంచి డ్రెస్ వేసుకొని బైక్ మీద వెళ్ళేసి కొంచెం స్లో మోషన్స్ చేస్తే యూనో హీరోయిక్గా కనపడేస్తారు హీరోయిన్గా ఉంటారు ఒక విలేజ్ క్యారెక్టర్ అనేది చేయడం ఇన్ ద సెన్స్ ఆ విలేజ్ ఆ డెప్త్ ఎలా ఉందో ఆ విలేజ్లో స్లాంగ్ కానీ యాక్షన్స్ కానీ ఇవన్నీ ఆ ఎమోషన్స్ కానీ యూనో సిటీ వాళ్ళకంటే ఇంకా విలేజ్ వాళ్ళకి ఇంకా చాలా ఉంటాయి అన్న ఎక్కువ ఎమోషన్స్ కానీ ఆ మాట తీరు కానీ అందరితో కలవడం కానీ ఆ జోవియల్నెస్ కానీ సో దీన్ని మేము ఒక యూనో ఏమంటారు అదొక పట్టుదలగా తీసుకొని ఈ మూవీతో ఈ మూవీతో అయితే ఈ స్టోరీతో అయితే మేము ఇంకా మాలో ఉన్న యాక్టింగ్ మేము చూయించవచ్చు ఇంకా ఆ ఎమోషన్స్ కానీ అవన్నీ ఇంకా మేము బా బాగా చేయొచ్చు అనే ఇదితో ఈ మూవీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది డైరెక్టర్ గారు ఓకే లాస్ట్ క్వశ్చన్ సార్ లాస్ట్ క్వశ్చన్ అంటే అంటే ఆడియన్స్లో చాలా వచ్చే క్వశ్చన్ అండి ప్రతి వీక్ చూసుకుంటే చాలా మూవీస్ వస్తున్నాయి సో ఒక సామాన్యుడు థియేటర్ వరకు రావాలంటే చాలా పే చేసుకుని వస్తుంటారు సో అలాంటి వచ్చే వాళ్ళ నుండి ఒక క్వశ్చన్ అంటే మీ మూవీ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కష్టంగా ఉంది థియేటర్ వరకు రావడము చాలా చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ వాల్యుబుల్ ఇప్పుడు మీరు ప్రసన్న గారు చెప్పినట్టు కానీ మా వాళ్ళు చెప్పినట్టుగా కళ్యాణ్ గారు చెప్పినట్టు సినిమాలు ఎంత బాగున్నా సరే థియేటర్లో జనాలు చూడట్లేదు దట్స్ అ మేజర్ డ్రాబ్యాక్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఎస్పెషల్లీ అంటే ఒక ప్రొడ్యూసరు ఎంతో నమ్మి అంత తన కష్టము వాట్ ఇట్ ఎవరిటీస్ ఒక డబ్బు అంత డబ్బు ఇన్వెస్ట్ చేయడము దానికి కనీసం ఫస్ట్ డే సెకండ్ షో సెకండ్ డే రోజు కూడా జనాలు లేకపోవడం అనేది చాలా బాధాకరము దానికి ఒక ప్రమోషన్ ప్రాపర్ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అది మీడియా వాళ్ళు మీ ద్వారా జరుగుతుంది నిజంగా మంచి కథ అయితే దాన్ని మీ భుజాల మీద తీసుకువెళ్తారనేది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా ఈ కథ జనాలు ఎందుకు చూడాలి అంటే బేసిక్గా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మ్యూజికల్ స్టోరీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కొత్తగా ఉంటుంది కంటెంట్ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది అంటే మతిమరుపు అనే దానిపైన ఒక గ్రామం అంతా కూడా మతిమరుపు అనే దాని మీద ఉన్నప్పుడు వాళ్ళు మర్చిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చాలా స్కోప్ ఉంది యాక్చువల్ ఇంకా దీంట్లో ఎంతైనా రాయొచ్చు ఎంతైనా ఆడుకోవచ్చు ఈ కథతో బట్ మనం రెండు గంటలలో ఎంతనే చెప్పగలం ఎంతనే చూపించగలం అనేది కొంచెం కష్టమైన పని అది బట్ టూ అవర్స్లో వన్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్లో నేను చాలా క్రిస్పీగా కంటెంట్తో చేశాము ద ఓన్లీ పాయింట్ ఈస్ ఆడియన్స్ ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే ఈ సినిమా చూస్తే మీరు ఈ అమ్మాయి ఎందుకు రా ఐదు వందలు బొక్క అని మాత్రం అనుకోరు అరే బాగుంది బాయి మస్తుది సీన్ కంటెంట్ బాగుంది అని మాత్రం ఎంజాయ్ చేస్తారు దానికోసం మీరు ఇప్పుడు ఎన్నో సినిమాలు చూస్తున్నారు వస్తున్నాయి పోతున్నాయి చాలా సినిమాలు వస్తూ పోతున్నాయి బట్ ఈ సినిమాకి మాత్రం మీరు చూసినందుకు రిగ్రెట్ అవ్వరు మీ టైం డెఫినెట్గా వర్త్ ఈ సినిమా చూసినందుకు ఆడియన్స్ ఎవరైనా సరే బాగాలేదని ఒక్కరు కూడా అనరు నాకు తెలిసినంతవరకు అద్భుతంగా ఉందని అనకపోవచ్చు చాలా బాగుంది బాగుంది మంచి సినిమా చూసామని మాత్రం తప్పకుండా అంటారు థ్యాంక్ యూ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి ఆల్రెడీ ప్రివ్యూ షో ఉండడం వల్ల అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఒకటి మీరు అడిగితే దాని ఆన్సర్తో వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ అండ్ హరి కంగ్రాచులేషన్స్ మన విజయవాడ నుంచి కూడా కొత్త హీరోలు వచ్చారు థ్యాంక్ యూ సో మంచి మ్యూజిక్ అండ్ మంచి స్టోరీతో వచ్చారనుకుంటున్నాను అయితే సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన అంకుల్ గారు వచ్చేసరికి డాడీ వచ్చేసరికి మీకు ప్రొడ్యూసర్ మీరు భవిష్యత్తులో హీరోగానే కంటిన్యూ అవుతారా మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తారా ఇది ఒక క్వశ్చన్ దీని ద్వారా ఏంటంటే మన ఇండస్ట్రీలో మిమ్మల్ని చూసి మీ ఇద్దరు ట్విన్స్ యాక్టింగ్ చూసి మంచి మంచి స్టోరీలు ఉన్నప్పుడు ఓన్లీ హీరోగానే చేస్తారంటే మీ దగ్గరికి కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి ఏ క్యారెక్టర్ అయినా చేస్తానంటే ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో కొంచెం స్ట్రాంగ్గా ఆన్సర్ ఇస్తే విజయవాడ నుంచి మంచి యాక్టర్స్ని మనం చూడొచ్చు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేనైతే హీరోతో వచ్చానన్నా కానీ హీరో క్యారెక్టర్సే చేస్తాను అనైతే ఏం లేదు ఇద్దరు హీరో క్యారెక్టర్సే చేస్తామని ఏం లేదు ఒక మంచి క్యారెక్టర్ జనాలు గుర్తుండిపోయే క్యారెక్టర్ స్టోరీకి తగ్గట్టు మంచి అది మెయిన్ క్యారెక్టర్ అనుకుంటే ఎలాంటి ఇది ఇలా ఉన్నా ఎంత కష్టమైనా అది చేస్తాము ఓన్లీ హీరోగానే చేద్దాం అయితే ఏం రాలేదు ఒక మంచి క్యారెక్టర్ ఉంటే ఆడియన్స్ లోకి వెళ్ళేది ఖచ్చితంగా చేస్తాము థ్యాంక్ యూ ఆల్రెడీ కెమెరాస్ ఆపర్చునిటీ ఇవ్వరా ఓకే యా డైరెక్టర్ గారు సరే కెమెరా లేవు కాబట్టి కూడా మా నా కెమెరా ఉంది ఇక్కడ రెడీ యా డైరెక్టర్ గారు కాన్సెప్ట్ ఎలా తీసుకొచ్చారు మీరు అంటే హర్రర్ అంటున్నారు కామెడీ అంటున్నారు సో ఎలా బ్యాలెన్స్ చేశారు హార్రర్ కాదమ్మ అదే కొంచెం తికమక అంటే కొంచెం కన్ఫ్యూషన్ లాగా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూసింగ్ స్టేటస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఒక గ్రామం అంతా కూడా మతిమర్పు ఉంటే ఎలా ఉంటుంది అనేది కథ వాళ్ళకి ఎదులటి కష్టాలు వస్తాయి వాళ్ళు దాన్ని ఎలా ఫేస్ చేశారు దాని నుండి ఎలా బయటపడ్డారు చాలా సింపుల్ అయినాయి బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సీన్స్ ద్వారా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఓకే థాంక్ యూ థాంక్ యూ ఎవరీబడీ థాంక్ సో మచ్ యాక్చువల్లీ వి హావ్ ఎ మొమెంటోస్ అండి సో శ్రీనివాస్ గారిని మొమెంటోస్ టకటక ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రెస్ కి వేరే వర్క్ ఉంది కాబట్టి మనం వి కాంట్ హోల్డ్